తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. హిందూ వివాహ సమయంలో మాంగల్యధారణ అనేది అతి ప్రధానమైనది. మాంగల్యానికి మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తెలు, శతమానం అనే పేర్లతో పాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు వివాహం ఆడడం ఎంత ముఖ్యమో వివాహానికి మంగళసూత్రం అనేది కూడా అంతే ముఖ్యం. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం, శుభప్రదం అని అర్థాలు ఉన్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారం అనే అర్థాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు దారాన్ని కలిపి దానికి పసుపు రాశి తయారు చేస్తారు. మంగళసూత్రం అనగా పవిత్రమైన సూత్రం అని అర్థం. హిందూ వివాహ బంధంలో మాంగల్యానికి మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి మంగళసూత్రం తాడును మార్చడానికి ఒక పద్ధతి ఉంది. మంగళసూత్రం తాడును పెరిగిందని అంటామే కానీ పొరపాటున కూడా మంగళసూత్రం తెగిందని పొరపాటున కూడా అనకూడదు. అలాగే పసుపు కుంకుమలను కూడా నిండుకున్నాయి అని అంటారే కానీ పసుపు కుంకుమలు అయిపోయాయని ఏమాత్రం అనకూడదు. ఇవన్నీ శుభప్రదమైన విషయాలు. ఇలాంటి విషయాల్లో చెడును పలకను కూడా పలకకూడదు. అలాంటి సంస్కృతి మనది. మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు 5 పసుపు దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి పసుపు కొమ్ముకి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి మెడలో ధరించాలి. ఆ తర్వాత మంగళసూత్రాన్ని గుచ్చుకోవాలి. పసుపు తాడు కొమ్ము మంగళసూత్రంతో సమానం. ఒకవేళ మంగళసూత్రం పొరపాటున పెరిగినప్పుడు ఆ దోషం పోవడానికి పసుపు కొమ్ముతో ఉన్న పసుపు తాడు గల మంగళసూత్రాన్ని మెడలో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత పార్వతీదేవి ఫోటో ముందు దీపారాధన చేసి నా భర్తను కాపాడు తల్లి అని కోరుకున్నట్లయితే ఆ దోషం తొలగిపోతుంది. ఆ తర్వాత పెరిగిన మంగళసూత్రాన్ని సిద్ధం చేసుకోవాలి. అయితే మంగళసూత్రాన్ని ఎప్పుడంటే అప్పుడు మనం గుచ్చుకోకూడదు. బుధ గురువారాలలో మాత్రమే మనం మంగళసూత్రాలను గుచ్చుకోవాలి. అంటే బుధ గురు శుభగ్రహాలకు సంబంధించిన వారాలు. అలాగే మంగళవారం, శుక్రవారం మంగళసూత్రాలను గుచ్చుకోకూడదు. అంతేకాకుండా సంధ్యా సమయాలలో కాకుండా మంచి సమయాలలో మనం మంగళసూత్రాన్ని గుచ్చుకోవాలి. ఇంకా నియమాలు పాటించాలనుకునే వాళ్ళు తారాబలం చూసుకొని కట్టుకోవడం మంచిది. వీలైనంత తొందరగా సూత్రాలను గుచ్చుకోవాలి. అంతేకాని మంచి రోజు కుదరలేదని నెలల తరబడి కాలక్షేపం చేయడం అస్సలు మంచిది కాదు. కొందరు నైట్ టైంలో మంగళసూత్రాలను తీసి దిండు కిందనో బీర్వాలోనో దాచి తెల్లారిన తర్వాత మెడలో ధరిస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే మంగళసూత్రాన్ని అలా తీసి ఉదయం సమయంలో ధరించేటప్పుడు యమగండాలు కానీ రాహుకాలం కానీ ఉన్నట్లయితే, ఆ సమయంలో మీరు మంగళసూత్రాలు వేసుకున్నట్లయితే అప్పుడు అమంగళం అనేది జరుగుతుంది. సూత్రం అంటే పవిత్రమైనది. మంగళసూత్రాలు అనేవి తన భర్తకు తప్ప ఎవరికీ కనపడనివ్వకూడదు. మంగళసూత్రాలను అంత చక్కగా చూసుకోవాలి. శక్తి స్వరూపిణి అయిన శ్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని హిందువులు నమ్ముతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.